హఠాత్తుగా వచ్చిన పరిస్థితుల వల్ల ఒక బిడ్డకు తండ్రిగా మారిన ఈ కుర్రోడు అతడు తండ్రి అని తెలుసుకున్నప్పటికీ ఆ కుర్రోడి ప్రేమ కోసం వెంటపడే ఒక అమ్మాయి. వీరి మధ్య జరిగే సీన్స్కి కడుపు చక్కలయ్యేలా నవ్వుకుంటారు, ఐ ప్రామిస్. ఇంకో విషయం, వీరి కుటుంబాల గురించి చెప్పాలంటే అస్సలు మాటలు చాలం. జంతర్ మంతర్ చూమంతర్ చేసేస్తారు. అసలు ఆ బిడ్డ ఎవరో, ఆ అమ్మాయి ప్రేమ గెలుస్తుందో లేదో తెలుసుకోవాలంటే చూసేద్దాం బేబీ అండ్ మీ మూవీలో. మూవీలోకి వెళ్లే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న గంటను లాగి పెట్టి ఒకటి కొట్టండి. అప్పుడే నేను ఫ్యూచర్లో పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇతడి పేరు హాజున్. హాజున్ ఒక్కడే కొడుకు కావటంతో చాలా గారాబంగా పెరుగుతాడు. ఒక్క ముక్కలో చిలిపి కృష్ణుడు అని చెప్పచ్చు. అంటే అమ్మాయిలను వల్లో వేసుకోవటం కానీ, స్కూల్ డుమ్మా కొట్టడం, మరియు అతడి స్నేహితుల కోసం పోట్లాటలకు వెళ్ళటం. హాజున్ చేసే పనుల గురించి తెలిసిన ప్రతిసారి కూడా స్కూల్ యాజమాన్యం వారు పనిష్మెంట్తో పాటు హాజున్ నిర్వాకాల గురించి అతడి తల్లిదండ్రికి చెప్పేవారు. ఇంకా హాజున్ వాళ్ళ నాన్నగారు కొడుకును మార్చే ప్రయత్నం అంటూ ఉండదు. ఇంకా కోపంతో అతడు హాజున్ని కరాటే స్టైల్లో చితకబాదేవాడు. అయినప్పటికీ హాజున్లో ఎటువంటి మార్పు లేకపోవటంతో విసిగిపోయిన ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక నిర్ణయానికి వస్తారు. మరోవైపు ఈ అమ్మాయే కిమ్. కిమ్ వాళ్ళ అమ్మా నాన్నకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఏకంగా 9 మంది సంతానం. అందరిలో పెద్దది కిమ్ ఏ. ఇంకా బయటికి వచ్చిన కిమ్కి అప్పుడే స్కూల్కి బైక్ మీద వచ్చిన హాజున్ కనిపిస్తాడు. మొదటి చూపులోనే హాజున్తో ప్రేమలో పడుతుంది కిమ్. కానీ హాజున్ మాత్రం కిమ్ని పట్టించుకోకుండా అక్కడ నుండి క్లాస్కి వెళ్తాడు. ఇంకా ఒక్కసారిగా ఇంటికి చేరుకొని స్కూల్కి వెళ్ళాలి అనుకుంటున్నట్టు చెప్తుంది కిమ్. కూతురు చెప్పింది విన్న ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఆశ్చర్యపోతారు. వారి ఆశ్చర్యానికి గల కారణమేంటో తర్వాత సీన్స్లో మీకే తెలుస్తుంది. ఇంకా క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్కూల్లో జాయిన్ అయ్యి హాజున్ పక్క సీట్లోనే కూర్చుంటుంది కిమ్. అతడి కోసమే ఆమె స్కూల్లో జాయిన్ అయినట్టు అర్థం చేసుకున్న హాజున్ కిమ్ని విసుక్కుంటూ అతడి పక్కన కూర్చోవద్దు అంటూ చెప్తాడు. కానీ ఆమె మాత్రం అక్కడే కూర్చొని అతడి మనసు గెలుచుకోవటానికి చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఇంకా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన హాజున్ అమ్మా నాన్నలు రికార్డ్ చేసిన వీడియో చూస్తాడు. దానిలో వారు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నట్టు, అలానే అతడి ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు వస్తాం అని ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే హాజున్ ఖర్చులకు కేవలం $100, అంటే 7,000 రూపాయలు పెట్టి అతడికి అవసరమయ్యే ఖర్చులకు అతడే సంపాదించుకోవాలని క్రెడిట్ కార్డ్స్ మరియు అన్ని అకౌంట్స్ క్లోజ్ చేసి వెళ్తారు ఆ భార్యాభర్తలు. ఇంకా వీడియో చూసిన హాజున్ ముందు కొంచెం షాక్ అయినప్పటికీ తర్వాత ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవటానికి అవసరమయ్యే వస్తువుల కోసం షాపింగ్కి వెళ్తాడు. అక్కడ హాజున్ ఆల్కహాల్ కొనే ఆత్రుతలో ఉండగా అంతలో అతడి ట్రాలీలో ఎవరో ఒక బాబును పెట్టేసి వెళ్తారు. అది చూసిన హాజున్ ఒక్కసారిగా షాక్ అయ్యి షాప్ యాజమాన్యం వారికి ఆ పిల్లోడిని అప్పగిస్తాడు. ఇంకా అప్పుడే బాబు వద్దనే ఉన్న ఒక చీటీలో, తల్లిగా నేనే బాబు బాధ్యతను మోయలేను, అందుకనే తండ్రి అయిన హాజున్ వద్దనే విడిచిపెడుతున్నట్లు, అలానే బాబు పేరు రామ్ అని రాసి ఉంటుంది. ఇంకా సేల్స్ మ్యాన్కు హాజునే బాబు తండ్రి అన్న విషయం అర్థమవుతుంది. ఇంకా వేరే దారి లేని హాజున్ బాబుని అతడితో ఇంటికి తీసుకొస్తాడు. ఇక్కడైతే మస్త్ కామెడీ. ఒకవైపు హాజున్ బాధపడుతుంటే మరోవైపు అతడి స్నేహితులు అచ్చం నీ పోలికలే ఉన్నాయి అంటూ హాజున్ చిన్నప్పటి ఫోటో చూపిస్తూ ఆట పట్టిస్తారు. ఇంకా అక్కడికి చేరిన కిమ్ కూడా జరిగిన దానికి ఆశ్చర్యపోతూనే హాజున్ కోసం బాబుని చూసుకుంటుంది. కానీ హాజున్ మాత్రం కోపంతో కిమ్ను వెళ్ళిపోమని చెప్తాడు. ఇంకా మరుసటి రోజు బాబు తల్లిని వెతికే ప్రయత్నంగా హాజున్ పూర్వం అతడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి కనుక్కుంటుంటాడు. కానీ హాజున్కి మాత్రం లేదు అనే సమాధానంతో పాటు చెంపదెబ్బలు వచ్చాయి. ఇంకా అప్పటి నుండి హాజున్ పడే కష్టాలు అంతా ఇంతా కాదు. బాబు డైపర్స్ మార్చడం దగ్గర నుంచి పాలు పట్టించేదాకా సతమతం అయిపోతాడు. ఇంకా ఒక్కడే బాబుని చూసుకోలేక చివరికి కిమ్ సహాయం కోరతాడు హాజున్. అతడు అడగటమే ఆలస్యం అన్నట్టు హాజున్ ఇంట్లో వాలిపోతుంది కిమ్. ఇంకా చిన్నపిల్లల్ని ఎలా చూసుకోవాలో అమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకున్న చిట్కాలన్నిటినీ హాజున్కు చెప్పుకొస్తుంది కిమ్. కానీ హాజున్ మాత్రం అవేమీ వినకుండా నిద్రపోతుంటాడు.
ఇదిలా ఉండగా హాజున్ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా అదే ఊళ్ళో ఉన్న సత్రవలో ఉంటుంటారు. ఎందుకంటే వేరే ఊళ్ళో ఉన్న వీరింటికి బహుశా కొడుకు వచ్చి వారిని తీసుకువెళ్తాడు అనే ఉద్దేశంతో. ఇంకా రామ్ ఏడుపు దెబ్బకి ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతాడు హాజున్. ఇంకా కోపంతో ఒకరోజు రాత్రి ఎవరూ లేని సమయంలో బాబుని చెత్తకుప్ప దగ్గర వదిలేయటానికి వెళ్తాడు హాజున్. అదే సమయంలో అక్కడ సీసీ కెమెరా ఉందని గ్రహించి మళ్ళీ బాబుతో వచ్చేస్తుండగా అప్పుడే హాజున్కి తల్లి లేకుండా పిల్లల్ని పెంచుతున్న ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. వారిలో ఒకరైతే పిల్లల్ని ఎలా పెంచాలో తెలియజేసే స్కూల్ నడుపుతుంటాడు. ఇంకా అతడి విజిటింగ్ కార్డ్ తీసుకున్న హాజున్ బాబుతో ఇంటికి చేరుకుంటాడు. అలా బాబుని చూసుకుంటూ కొద్ది రోజుల నుంచి స్కూల్కి వెళ్ళని హాసున్కి టీచర్ ఫోన్ చేసి వెంటనే స్కూల్కి రమ్మని చెప్తుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాని హాసున్ బాబుతో స్కూల్కి వెళ్ళి ఎవరికీ కనిపించకుండా రామ్ను లాకర్లో పెడుతుంటాడు. ఇంకప్పుడే ప్రిన్సిపల్ని చూసిన హాసున్కి అతడి పరిస్థితి ఏంటో అర్థం కాదు. జరిగింది మొత్తం తెలుసుకున్న క్లాస్ టీచర్ ఆశ్చర్యపోతూ హాసున్కి చివాట్లు పెట్టి అతడిని క్లాస్కు పంపిస్తుంది. ఇంకా ఇక్కడ చూడాలి, మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా బాబు చుట్టూ చేరి ఆడిస్తూ నవ్విస్తుంటారు, ఒక్క క్లాస్ టాపర్ తప్ప. పైగా అతడు బాబుని క్లాస్కి తెచ్చినందుకు హాసున్పై కోపగించుకుంటాడు. మన హాసున్ ఏమైనా తక్కువ, రామ్ డైపర్ తీసుకొచ్చి మరీ టాపర్ పుస్తకంపై పోసి అతడికి బుద్ధొచ్చేలా చేస్తాడు. ఇంకా ఏడుస్తున్న టాపర్కి అతడి కొత్త పుస్తకాన్ని విసురుతాడు హాసున్. కుటుంబం ఆర్థిక పరిస్థితి లేకపోవటంతో హాజున్ స్నేహితుడైన సియోక్ చదువు మానేస్తాడు. పైగా సియోక్ తల్లి అనారోగ్యంతో ఉండటంతో హాస్పిటల్ ఖర్చులు ఎలా అని సియోక్ బాధపడుతుండగా స్నేహితుడి బాధను అర్థం చేసుకున్న హాజున్ బైక్ను సైతం అమ్మేసి వచ్చిన డబ్బు మొత్తం కూడా సియోక్కి ఇచ్చేసి వెళ్తాడు. ఇంకా ఇంటికి ట్రైన్లో వెళ్తున్న సమయంలో రామ్ను పక్కన పెట్టి చక్కగా నిద్రపోతాడు హాజున్. అతడు దిగే స్టేషన్ వచ్చినట్టు తెలుసుకున్న హాజున్ నిద్రమత్తులో వేగంగా బయటకు వచ్చేస్తాడు. అలా వచ్చాక తెలుస్తుంది అతడి వద్ద బాబు లేడు అని. ఇంకప్పుడే ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. ఏం చేయాలో అని కంగారు పడుతున్న హాజున్కి ఒక విషయం గుర్తొస్తుంది, బాబుని వదిలించుకోవటానికి ఇదే సరైన సమయం అని భావించి వేగంగా అక్కడ నుండి ఇంటికి పరుగు తీస్తాడు. కానీ ఇల్లు మొత్తం కూడా రామ్ ఆడుకున్న వస్తువులు అతడి జ్ఞాపకాలే ఉండటంతో బాధతో హాజున్ కొడుకుని వెతుక్కుంటూ రైల్వే డిపార్ట్మెంట్ వద్దకు వెళ్తాడు. ఇంకా అక్కడ రామ్ సురక్షితంగా దొరకటంతో హాజున్ సంతోషంగా ఊపిరి పీల్చుకొని బాబుతో ఇంటికి వచ్చేస్తాడు. అలా ఉంటుండగా పిండి పాలు తాగటానికి రామ్ మొరాయించటంతో బాబు ఆకలి తీర్చే ప్రయత్నంగా హాజున్ చాకచక్యంగా ప్రసవించిన ఆడవాళ్ళందరి పేర్లు కనుక్కుంటాడు. ఇంకా ఆ మరుసటి రోజే రామ్ను తీసుకొని అక్కడ వాళ్ళందరి ఇళ్లకు వెళ్ళి పాలను రామ్కు తాగించటమే కాకుండా పాల డబ్బాలకు సైతం నింపుకొస్తారు కిమ్ మరియు హాజున్. ఇంకా అప్పటి నుండి రామ్ను కొడుకుగా అంగీకరిస్తూ తండ్రిగా అతడు బాధ్యతను భుజాన వేసుకుంటాడు హాజున్. పిల్లలను ఎలా చూసుకోవాలో నేర్చుకోవటానికి క్లాసులకు వెళ్ళటం, రామ్ కోసం ఒక బార్లో కష్టపడి పనిచేయటం దగ్గర నుంచి పూర్తిగా బుద్ధిగా మారిపోతాడు హాజున్. అలా ఒకసారి రామ్కు టీకా వేయించడానికి హాస్పిటల్కు వెళ్ళిన హాజున్ మరియు కిమ్ను జంటగా భావిస్తారు అక్కడి వారందరూ కూడా. వారిలో ఒక ఆవిడ మీరు ఎంతమంది అని కిమ్ను అడగగా దానికి కిమ్ మేము 9 మంది అని ఆమె చెల్లెళ్ళు తమ్ముళ్ళ గురించి చెప్తుంది. కానీ అది విన్న ఆ లేడీ అంత చిన్న వయసులో 9 మందిని కన్నారా అంటూ షాక్ అవుతూ పక్కన ఆవిడతో చెప్తుంది. ఇక్కడ సీన్ మాత్రం ఒక హై లెవెల్ కామెడీ. ఇదిలా ఉండగా ఒక స్టూడెంట్ స్కూల్ టైంలోనే తండ్రిగా మారటంతో వారి స్కూల్ పరువు పోతుంది అని భావించిన ప్రిన్సిపల్ హాజున్ని సస్పెండ్ చేస్తారు. బాధతో ఉన్న హాజున్ కొడుకుని ఎదురుగా కూర్చోబెట్టుకొని మరీ మందు తాగుతూ పిచ్చివాడిలా మాట్లాడుతుంటాడు. కేవలం హాజున్ కోసమే స్కూల్లో జాయిన్ అయిన కిమ్ అక్కడ ఉండలేక క్లాస్ టైంలో బయటికి వచ్చేస్తుంటుంది. ఆమె అలా వెళ్ళటం చూసిన టీచర్ ఆపుతుండగా కిమ్ మాత్రం స్కూల్లో ఉండటం ఉండకపోవటం స్టూడెంట్ ఇష్టమని స్టూడెంట్స్ రైట్స్ గురించి చెప్పి అక్కడ నుండి హాజున్ వల్ల ఇంటి బయట అతడి కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది. ఇంకప్పుడే తాగిన మైకంలో వస్తున్న హాజున్ కిమ్ను చూసి వెనుతిరిగి వెళ్ళిపోతుండగా అతడికి కిమ్ వాళ్ళ నాన్నగారు కనిపిస్తారు. ఇంకా ఆయన కూతురు స్కూల్కి వెళ్ళటం చాలా సంతోషంగా ఉందని ఈ సంతోషానికి అంతా కూడా కారణం నువ్వేనని హాజున్కి కృతజ్ఞతలు తెలుపుతూ
పూర్వం కిమ్ జీవితంలో జరిగిన ఒక విషయం గురించి చెప్పుకొస్తాడు. అదేంటంటే, కిమ్ చిన్నప్పటి నుండి ఒక తెలివిగల అమ్మాయి. ఆమెకు చదువులో వచ్చే సందేహాలకు టీచర్లు సైతం సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోయేవారు. అలా రోజులు గడుస్తుండగా కిమ్ తెలివితేటలు పెరుగుతూనే వచ్చాయి. కిమ్ను చూసిన స్టూడెంట్స్ కానీ టీచర్స్తో సహా ఆమె అడిగే సందేహాలకు విసుక్కుంటూ పరిగెత్తేవారు. ఆమె తెలివి ఆమెకు శాపంగా మారుతుందని కిమ్ ఆమె స్వతహాగా స్కూల్కి వెళ్ళటం మానేసింది. కానీ నిన్ను చూసిన దగ్గర నుంచి వెళ్తుంది అని చెప్తాడు కిమ్ తండ్రి. అందుకే కిమ్ స్కూల్కి వెళ్తున్నా అంటే వారు అంతలా ఆశ్చర్యపోయారు. ఇంకా అది మొత్తం విన్న హాజూన్కి కిమ్ అతడిపై ఎంత ప్రేమ పెంచుకుందో అర్థమవుతుంది. మరోవైపు సత్రవులో ఉంటున్న ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా అప్పుడే అక్కడికి వచ్చిన కిమ్ వాళ్ళ కుటుంబాన్ని చూసి హాజూన్ గుర్తొచ్చి తలుచుకుంటూ బాధపడతారు. అదే సమయంలో కిమ్ వాళ్ళ తమ్ముడు అటుగా పరుగు తీస్తూ వారిని గుద్దేస్తాడు. ఇంకా క్షమించమంటూ అడుగుతున్న కిమ్ అమ్మగారిని హాజూన్ వాళ్ళ అమ్మ తప్పుగా మాట్లాడటంతో ఆ ఇద్దరి ఆడవాళ్ళు కూడా కొట్టుకుంటుంటారు. ముఖ్యంగా కిమ్ వాళ్ళ అమ్మ బాగా కొడుతుంది వారిని ఆపటానికి ప్రయత్నించే వారి భర్తలు. చివరికి ఎలాగో గొడవ సర్దుమణిగాక ఒకరినొకరు చూసుకున్న ఆ మగవారిద్దరూ కూడా పూర్వం స్నేహితులుగా గుర్తుపడతారు. అలా ఆ ఇరు కుటుంబాలు మనస్పర్ధలను దూరం చేసి కలిసి కూర్చొని భోజనం చేస్తుంటారు. అదే సమయంలో వారి పెద్ద పాప పరీక్షల వల్ల రాలేకపోయింది అంటూ, పైగా హాసున్ అనే అబ్బాయికి మరియు అతడి బిడ్డకు తోడుగా అక్కడే ఉంది అంటూ చెప్తుంది కిమ్ వాళ్ళ అమ్మ. అది విన్న హాసున్ వాళ్ళ నాన్న ఆశ్చర్యపోతూ గట్టిగా అరుస్తాడు. మరోవైపు పరిస్థితులను ఒంటరిగా ఎదుర్కోలేకపోతున్న హాసున్ తల్లిదండ్రుల ఫోటో వద్ద నిలబడి త్వరగా రమ్మంటూ వారిని చూస్తూ ఏడుస్తాడు. తండ్రి ఏడవటం చూసిన ఆ పిల్లవాడు కూడా ఏడవటం మొదలు పెడతాడు. ఇంకా రామ్ను కూడా ఉద్యోగం చేసే చోటికి హాజూన్ తీసుకొస్తుండటంతో ఉన్న ఉద్యోగం పోయి ఎవరూ కూడా కొత్త ఉద్యోగం ఇవ్వరు. ఉన్న డబ్బులు మొత్తం కూడా అయిపోయి కనీసం రామ్కు పాల పౌడర్ కొనటానికి కూడా హాజూన్కు కష్టమైపోతుంది. అదే సమయంలో అక్కడే తాగి పడిపోయిన వ్యక్తి పర్స్ దొంగలించి పరుగు తీస్తాడు హాజూన్. ఆ కంగారులో ట్యాక్సీ అనుకొని పోలీస్ జీప్ ఎక్కిన హాజూన్ జైల్లో కటకటాలు లెక్కబెట్టాల్సి వస్తుంది. విషయం తెలుసుకున్న స్కూల్ టీచర్ హుటాహుటీన పోలీస్ స్టేషన్కు చేరుకొని హాజూన్ని విడిపించటంతో పాటు అతడి పరిస్థితి గురించి అర్థమయ్యి కొంత డబ్బుని సైతం ఇస్తుంది హాజూన్కు. ఇంకా అతడి ఆకలిని సైతం లెక్క చేయకుండా ఆ డబ్బుతో బాబుకి పాల పౌడర్ను కొని ఇంటికి చేరుకోగా హాజూన్కి తల్లిదండ్రులు కనిపిస్తారు. వారిని అన్ని రోజులకి చూసిన సంతోషం ఒకవైపు అయితే, మరోవైపు అతడు చేసిన పనికి బిడ్డకు తండ్రిగా మారి అమ్మా నాన్నల పరువు తీసినందుకు కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తాడు హాజూన్. కొడుకు బాధను అర్థం చేసుకున్న ఆ తల్లిదండ్రులిద్దరూ కూడా మనవడిని సంతోషంగా అంగీకరిస్తారు. ఇంకా ఆ మరుసటి రోజు నుంచి మనవడి ఆలనా పాలనా చూసుకుంటుంటుంది హాజూన్ వాళ్ళ అమ్మగారు. అలానే స్కూల్ ప్రిన్సిపల్ను కలిసి సస్పెండ్ చేసిన విషయం గురించి మాట్లాడతాడు హాజూన్ వాళ్ళ నాన్నగారు. చివరికి సస్పెన్షన్ను క్యాన్సిల్ చేసిన ప్రిన్సిపల్ హాజూన్ స్కూల్కు రావటానికి అంగీకరిస్తాడు. అప్పుడే సడన్గా రామ్కు ఆరోగ్యం బాగాలేకపోవటంతో హాస్పిటల్లో జాయిన్ చేసినట్టు ఫోన్ వస్తుంది. ఇంకా ఆ తండ్రి కొడుకులిద్దరూ కూడా హుటాహుటీన అక్కడికి చేరుకోగా రామ్కు నిమోనియా అని తెలుస్తుంది. కొడుకు అలా అస్వస్థతతో ఉండటం చూసిన హాజూన్ కోపంతో తల్లిని అనకూడని మాటలు అంటాడు. అమ్మమ్మగా మనవడిని సరిగ్గా చూసుకోలేకపోయా అంటూ తిడుతుండగా తల్లిని అలా దూషిస్తున్న హాజూన్ చెంప పగలగొడతాడు ఆ తండ్రి. తప్పు తెలుసుకొని ఒంటరిగా బాధపడుతున్న హాజూన్తో, పిల్లలు ఎవరికైనా పిల్లలే, నీకు చిన్నప్పుడు ఇలానే జరిగితే మీ అమ్మ ఆందోళన పడని క్షణం అంటూ లేదు అని చెప్తాడు. తండ్రి మాటలు విన్న హాసున్ వెంటనే తల్లికి క్షమాపణలు కోరగా ఆమెకు ఎటువంటి బాధ లేదు అని చెప్పి కొడుకుని దగ్గరకు తీస్తుంది. అలా ఉంటుండగా కాసేపు స్నేహితుడైన సియోక్ను కలుస్తాడు హాసున్. అప్పుడే అతడికి ఒక నమ్మలేని నిజం తెలుస్తుంది. అదేంటంటే ఇన్ని రోజుల నుంచి అతడి కొడుకు అని భావిస్తున్న రామ్ సియోక్ కొడుకు అని హాజూన్కి తెలుస్తుంది. సియోక్ డేటింగ్ చేసిన అమ్మాయి భారం మొయ్యలేక అతడికి అప్పగించి వెళ్లటంతో ఇంకా సియోక్ది అసలే పేద కుటుంబం. పైగా తల్లికి ఎప్పుడు అనారోగ్య సమస్య ఉండటంతో వేరే దారి లేని సియోక్ కొద్ది రోజుల వరకు కొడుకుని హాజూన్ వద్దనే ఉంచటానికి అలా చేయాల్సి వస్తుంది. అది మొత్తం విన్న హాజున్కు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకొని సియోక్ను రక్తం వచ్చేలా తంతాడు. ఇప్పటికైనా ఒక తండ్రిలా రామ్ బాధ్యతను తీసుకోమంటూ సియోక్కి చెప్పి
హాస్పిటల్ నుంచి తల్లిదండ్రిని తీసుకొని వెళ్ళిపోతాడు హాజున్. అలా రోజులు గడుస్తుండగా కిమ్ స్కూల్ ఫస్ట్ వస్తుంది. ఇంకోవైపు రామ్ను మంచి భవిష్యత్తు కోసం ఫారినర్స్కు దత్తతగా ఇవ్వటానికి సిద్ధపడుతుంటాడు సియోక్. ఇంకా ఆ రోజు రానే వస్తుంది. ఫార్మాలిటీస్ పూర్తి చేసి రామ్ను తీసుకెళ్తుండగా చివరిసారిగా రామ్ను చూడటానికి రమ్మని కిమ్ నుంచి మెసేజ్ వస్తుంది హాజున్కు. ఇంకా ఒక్కసారిగా తండ్రిగా అతడు చేసిన పనులు మొత్తం గుర్తుకొచ్చి ఎయిర్పోర్ట్కు బైక్ మీద చాలా వేగంగా బయలుదేరుతాడు. అప్పటికే అక్కడ నుండి ఫ్లైట్ వద్దకు రామ్తో చేరుకుంటారు ఆ ఫారినర్స్. ఇంకా లోపలికి పరుగు తీస్తున్న హాజున్ను పోలీసులు అడ్డుకుంటారు. అదే పనిగా ఏడుస్తూ అతడి బిడ్డను అతడికి తిరిగి ఇచ్చేయమని కోరతాడు హాజున్. హాజున్ను చూసిన రామ్ కూడా ఏడుస్తూ తండ్రి వద్దకు వెళ్ళటానికి చేతులు చాపుతాడు. చివరికి తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఒకటవుతారు. ఇంకా అసలైన తండ్రి అయిన సియోక్ కూడా కొడుకు భవిష్యత్తు కోసం కష్టపడతానంటూ హాజున్కు మాట ఇస్తాడు. అలా హాజున్ మరియు సియోక్ ఇద్దరూ కూడా రామ్కు తండ్రులే. ఒక్క ముక్కను ఇద్దరి తండ్రుల ముద్దుల కొడుకు. చివరిగా కిమ్ చేసిన కిస్ను అంగీకరిస్తూ హాజున్ ఆమె ప్రేమను ఒప్పుకుంటాడు. అలా కుటుంబం, ప్రేమ, స్నేహం, ముఖ్యంగా కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టు రామ్తో సంతోషంగా ఉంటాడు హాజున్. అలా ఈ మూవీ సమాప్తం అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ కూడా చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లవ్లీ లైఫ్.